క్రైస్త లార్డ్, ఇప్పుడు మా నాన్నగారైన పాస్టర్ ఎం లూకా బాబు గారు దైవ వర్తమానమును అందించెదరు. శ్రద్ధగా విని దైవ దీవెనలను పొందుదాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ఐపీసీ గడిలు వింటున్నటువంటి మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో శుభవందనాలు తెలియపరుస్తున్నా. బాగున్నారు కదూ? దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. అలాగైతే బాగున్నట్టయితే మీరందరూ ఈ టీవీ ముందరకు వచ్చేసి మీ కుటుంబ సమేతంగా ఈ స్థలంలో కూర్చోండి, దేవుని యొక్క వాక్యమిని దైవ ఆశీర్వాదం పొందవచ్చు. ప్రియులారా, ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఓ మాట చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 13:13 ఓ మాట చదువుదాం. చదవండి. ఆమె మీద చేతులుంచగాని ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమ పరచెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవ, స్తుతులు చెల్లిస్తున్నాం. చదివిన మాటలు దీవించి ఆశీర్వదించండి. మీ సన్నిధి మాతో ఇక్కడ మీ మాటలు వింటున్న బిడ్డలందరినీ దీవించమని ఏసునామ నడుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియులారా, ఈ సమయంలో ప్రభు సముఖంలో చేరి దేవుని మాటలు వినడానికి వచ్చిన మనం ఎంతో ధనిలమై ఉన్నాం. ఈ సమయంలో చదివినటువంటి లూకా సువార్త 13:13 నుండి 13 వరకు మనం చూస్తే ఈ భాగంలో ఒక స్త్రీ కనిపిస్తుంది. ప్రియులారా, చదివినటువంటి వాక్యం 10వ వచనంలో, విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పరుశు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ప్రియులారా, 2015 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒకసారి ఒక సమాజ మందిరంలోకి వెళ్ళి ఆ మందిరంలో బోధిస్తున్నాడు. ఈనాడు సేవకులు ఏ విధంగా బోధిస్తున్నారో అలాగనే మన రక్షకుడైన యేసు ప్రభు వారు ఒక మందిరంలో బోధిస్తున్నాడు. బోధిస్తూ ఉంటే ఆ మందిరానికి చాలామంది ప్రజలు వచ్చారు, అలాగనే వింటున్నారు, వెళుతున్నారు. కానీ ఆ మందిరానికి ఆ ప్రజలలో ఒక స్త్రీ ఉంది. ఆవిడ 18 సంవత్సరాల నుంచి బలహీన పరుచు దయ్యం పట్టి, ఆ దయ్యం పట్టి ఏం చేస్తుందంటే ఆమె నడుము వంగదీసింది. ఈనాడు కొంతమంది జీవితాల్లో దయ్యాలు బట్టి కొంతమంది ఆ దయ్యం ఏం చేస్తుందంటే గృహాలలో నెమ్మది లేకుండా, గృహాలలో సమాధానం లేకుండా, గృహాలలో ఆరోగ్యం లేకుండా, గృహాలలో సంతోషం లేకుండా చేసే దయ్యాలు ఉన్నాయి. ప్రియులారా, ఈనాడు కూడా. అయితే ఈవిడికి ఒక దయ్యం దాదాపు 18 సంవత్సరాలు. చాలా బాధకరం కదా. ఒక సంవత్సరం 2-3 నెలల నుండి దయ్యం పడితేనే ఆ గృహస్థులు చాలా చింతిస్తుంటారు. ఈమె 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యం పట్టి, ఆ దయ్యము నడుముకు జబ్బు పెట్టి నడుమును వంగదీసేసింది. వంగదీసేసి ఆమె నిలబడి కాకుండా అలా వంగి పనిచేస్తుంది. ప్రియులరా, ఒంగోని మాట్లాడడం, ఒంగోని చెమ్మడం, ఒంగోని పనిచేయటం చాలా బాధకరం. ప్రియులరా, అలా ఉంటుంది, ఒంగోని చేస్తుంది. ప్రియులరా, అయితే ఒక రోజున ఆ మందిరానికి వస్తుంది యేసు ప్రభు వారు. ఆ ప్రజలందరిని కూడా వదిలేసి వంగిపోయిన ఈ స్త్రీ వైపు చూస్తున్నాడు. ప్రియులరా, ఈ రాత్రి కాలస్యంలో నీవు కూడా మందిరానికి వస్తున్నావు, నన్ను ఎవరు చూడడం లేదనుకుంటున్నావు. ఒకవేళ ప్రియులరా, పాపములో వంగి ఉన్నావా, రోగములో వంగి ఉన్నావా, అప్పులలో వంగి ఉన్నావా, కన్నీళ్ల చేత వంగి ఉన్నావా, వంగి ఉన్న నిన్ను నీ ప్రక్క విశ్వాసి చూడకపోయినా, నీ సేవకుడు గమనించకపోయినా, నీ ఎదురోళ్ళు చూడకపోయినా, చూచుచున్న ప్రభు అన్నాడు. నీవు ఏ విషయంలో వంగి ఉన్నావో, అప్పుల్లో వంగి ఉన్నావా, వ్యాధుల్లో వంగి ఉన్నావా, కన్నీళ్లలో వంగి ఉన్నావా, అలాగే అనేకమైన ఆర్థిక పరిస్థితుల్లో వంగి ఉంటే వంగి ఉన్న ఈవిడను ప్రభు వారు చూస్తున్నాడు. ప్రియులరా, ప్రభు చూచుచున్న దేవుడు, ఆయన చూడని దేవుడు కాదు, చూచే దేవుడు. నువ్వు ఆడవడం చూస్తున్నాడు, నువ్వు కన్నీళ్ళు ఉండడం చూస్తున్నాడు. చూచి ప్రభువారు ఏమంటాడంటే 12వ వచనంలో, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పాడు. ప్రియులరా, ప్రభువారు ఆమెను చూచాడు, చూసి ఊరుకోలేదు, అమ్మా రమ్మని పిలుస్తున్నాడు. ఈ
కూడికలో ఒకవేళ నీవు కూడా ఈ వాక్యం వింటుండగా ఒకవేళ నీ జీవితంలో ఏదో ఒక సమస్యలతో ఉంటే ప్రభు నిన్ను అమ్మా అని పిలుస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తున్నాడు. పిలిచిన తర్వాత వచ్చేసింది, వచ్చిన తర్వాత ప్రభు వారు అంటాడు, ఆ అమ్మ నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నామని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగా. ఈ సమయంలో ప్రియులరా, అలాగనే చేతులుంచుట అనేటువంటి వర్తమానం కొద్ది నిమిషాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. చేతులుంచుట ప్రియులరా, చేతులుంచుట. ప్రభువైన క్రీస్తు వారు ఈనాడు లోకంలో కూడా చాలామంది తల్లిదండ్రులు ప్రియులరా, తన బిడ్డల యొక్క పుట్టినరోజు ఆ తల్లి తండ్రి ఆ తాత వారు ప్రియులరా ఆ చిన్న బిడ్డ మీద చేతులుంచి దీవిస్తుంటారు. అలాగనే గురువులు దీవిస్తుంటారు, దైవ సేవకులు చేతులుంచి ప్రార్థన చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఏ గురువో ఏ తల్లో ఏ తండ్రో ఏ సేవకుడో కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నడువంగిపోయిన ఆమెను పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని చెప్పి ఆమె మీద చేతులుంచగా. ప్రియులరా, దేవుని సన్నిధిలో ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలువబడి దేవుణ్ణి మహింపరుస్తుంది. ప్రియులరా, ఈ రాత్రి కాలస్యంలో అలాగే 2016 క్రితం సిలువలో పొడవబడిన చేతులొచ్చి వంగిపోయిన నిన్ను నీ మీద చేతులుంచుతున్నాడు. యేసు ప్రభువారు చేతులు మన మీద ఉంచితే మనము చక్క అవుతాం, ఆయన చేతులుంచితే మనము స్వస్థపడతాం, ఆయన చేతులుంచితే మనము దీవించబడతాం, ఆయన చేతులుంచితే మనం ఆశీర్వించబడతాం. ప్రభువారు ఆమె మీద చేతులుంచగా ఆమె ఏమైందంటే ఆమె ఇప్పుడు చక్కగా లేచి నిలువబడిందట. ప్రియులారా, ఇంతకుముందు అలాగని వంగిపోయిన స్త్రీ, ఇంతకుముందు ఒంగోని పనిచేసే స్త్రీ ఈమె ఇప్పుడు చక్కగా లేచి నిలవబడింది. ప్రియులారా, ఒకప్పుడేమో వంగిపోయింది. అలాగని ఈ వాక్యం ఇటున్నటువంటి సోదరుడా, నీవు కూడా దుర్వ్యసనాల వల్ల లోకానికి వంగిపోయావా, త్రాగుడుకు వంగిపోయావా, సాతాను కార్యాలకు వంగిపోయావా, పాపమునకు వంగిపోయావా? వంగిపోయిన నిన్ను ప్రభువారు లేపడానికి వచ్చాడు. ప్రభువారు ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా లేచి నిలువబడిందట. ప్రియులరా, అక్కడ చదివినటువంటి 13వ వచనంలో ఏముందంటే, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడింది. ప్రియులరా, నిలువబడింది. ఇంతకుముందు ప్రియులరా నిలబడలేదు, ఈనాడు మనం క్రీస్తు కోసం నిలబడాలి, ఆయన వాక్యం చెప్పడానికి నిలబడాలి, ఆయన పరిచర్య చేయడానికి నిలబడాలి, ఆయన సేవకులను పోషించడానికి నిలబడాలి, మందిరం కట్టడానికి నిలబడాలి, సేవకుల అవసరాలు తీర్చడానికి నిలబడేవారు ఉండాలి. ఎప్పుడు నిలబడగలమంటే ఆయన చేతులు మన మీదకి వస్తే నిలబడగలం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ప్రియులరా, యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఆయన అంటాడు కదా, ఏమంటాడండి, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు అంటాడు. ప్రియులరా, దేవుని సన్నిధిలో యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని చెప్తాడు. ఈ రాత్రి కాలస్యంలో నీవు చక్కగా ప్రభువులో నిలబడతావా? చాలా మందిని నేను అడుగుతానమ్మా, బాప్తిస్మం పొందుతారంటే పక్క ఆవిడ అంటది, అమ్మాయి పాస్టర్ గారు చెప్తుంటారంటే మనం ఇప్పుడు నిలబడలేము, బాప్తిస్మం పొంది యేసు ప్రభువు నిలబడలేము అంటారు. ప్రియులరా, ఏమి నిలబడలేక ఏమైనా బీపీయా షుగరా? ప్రియులరా, అలాగే నిలబడలేక ఏంటి, నిలబడాలి మనం ప్రభు కోసమై. అలాగే నీ లోకాన్ని విసర్జించాలి, పాపాన్ని విసర్జించాలి, చెడును విసర్జించి మనం దేవుని కోసం నిలబడాలి. దేవుడు అంటాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేలుతో అంటాడు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడతానని చెప్తాడు. ప్రియులరా, మనము నిలబడాలి ప్రభువు కోసం. అలాగనే ఈ వాక్యం ఇంటున్నటువంటి చెల్లి తమ్ముడు, నువ్వు ఇంకా ప్రభువు నమ్ముకోకుండా వంగిపోయి ఉన్నావా? ప్రభు వాక్యం చదవకుండా ఇంకా పాపంలోనే వంగి ఉన్నావా? ఇంకా త్రాగుడులోనే వంగి ఉన్నావా? ఇంకా సినిమాల్లోనే వంగి ఉన్నావా? ఇంకా సీరియల్లోనే వంగి ఉన్నావా? ఇంకా అబద్ధాల్లోనే వంగి ఉన్నావా? వంగిన నీ దగ్గరకు వచ్చి ప్రభు నిన్ను నిలబెట్టడానికి వచ్చాడు. నిలబెట్టడానికి వచ్చి ఆయన చేతులు నీ మీద ఉంచుతున్నాడు. ప్రియులరా, దేవుని వాక్యములో
లూకా సువార్త 19:8 చూస్తే ప్రియులారా, లూకా సువార్త 19:8 చూస్తే జక్కయ్య అనే వ్యక్తి మనందరికి తెలిసిన వ్యక్తి. ఆయన మంచి ధనవంతుడు, మంచి ఆస్తిపరుడు అయినప్పటికీ కూడా ఆయన ప్రియులారా చాలా మోసగాడు, లంచాలు తీసుకున్న వ్యక్తి. ఆయన జీవితంలో దేవుడు అంటూ లేదు. అయితే ఒకరోజు ఎందుకో ఆ యేసు ఎవరో చూడాలని మనసు కలిగింది. పరిగెత్తాడు, పరిగెత్తి ప్రభు గుంపులో కలిశాడు. కలిశాడు కానీ యేసు ప్రభు కనపడలా. వీడు ఈ జక్కయ్య పుట్టోడు. చాలా మంది అంటారు పుట్టోళ్ళని గోతంలో వేసి కొట్టాలంటారు. మరి ఈ జక్కయ్య చాలా పుట్టోడు, చాలా ఆలోచనలని మరి మొత్తం మీద యేసును చూడాలనుకుని ఆడ చెట్టు ఉంటే మేడి చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎక్కి కూర్చొని ఆయన ఆలోచన ఏంటంటే, యేసు నేను చూడాలి కానీ ఆయన నన్ను చూడకూడదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, యేసు ప్రభు చల్లగా అటు చూసి ఎటు వెళ్ళిపోవాలి, అటు వచ్చి ముక్కొని ఇచ్చిన ప్రార్థన చేసుకుని కానుకిచ్చి వెళ్ళిపోవాలనుకుంటారు. అటు కానుకిచ్చి వెళ్ళిపోవడం, అటు జక్క ఇలాగే అటు చూసి ఇటు వెళ్ళిపోతే ఏ దీవెన ఉండదు. కానీ జక్కయ్య అలా అనుకున్నాడు, అటు చూసి వెళ్ళిపోవాలి. కానీ జక్కయ్య తో ప్రభు అంటాడు, జక్కయ్య వీళ్ళందరూ వదిలిపెట్టి నీవు కింద త్వరగా దిగమన్నాడు. దిగాడు, సంతోషంతో ప్రభు అన్నాడు నేను ఎందుకు వస్తానన్నాడు. తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఇద్దరు మాట్లాడుకుని మార్పు చెందాడు. మార్పు చెందిన తర్వాత జక్కయ్య ఇప్పుడు అంటాడు 19:8 ఏమంటాడు చదవండి. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకు ఇస్తున్నాను అంటాడు. ప్రియుల 8 అంటాడు, జక్కయ్య నిలువబడి. నిలువబడి ప్రియుల అంటే నిలువబడి అనగా ఇదివరకు నిలబడలేదా, ఇదివరకు లోకములో లంచాలకు వంగిపోయాడు, పాపమునకు వంగిపోయాడు, దుర్వ్యసనాలకు వంగిపోయాడు. దేవుడు అంటే తెలియకుండా ఏది పెడితే దాన్ని ఆరాధించాడు. అయితే ఇప్పుడు యేసును తెలుసుకున్న తర్వాత యేసు కోసం నిలబడ్డాడు ప్రియుల. యేసు కోసం నిలబడి అంటున్నాడు, నాకున్నటువంటి ఆస్తిలో సగము పేదలకు ఇస్తా, ఎవరు యొద్దైనా ఏదైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగొంతులు చెల్లిస్తా. అది నిజమైన మారుమనస్సు ప్రియుల. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఆ తల్లి చెల్లి, నీవు కూడా నీది కాని వస్తువు ఏదైనా యేసు ప్రభు నమ్మనప్పుడు ఇతరులది ఏమైనా దొంగిలించిన వస్తువు నీ ఇంట్లో ఉందా, నీది కాని డబ్బు, నీది కాని వస్తువు, నీది కానిటువంటిది ఏదైనా ఉంటే రక్షణ పొందిన తర్వాత, మారుమనస్సు పొందిన తర్వాత తీసుకెళ్ళి వారి ద్వారా ఇచ్చి క్షమాపణ చెప్పాలి. జక్కయ్య అంటున్నాడు, నేను ఎవరి యొద్ద ఏదైనా అన్యాయంగా తీసుకుంటే నాలుగొంతులు చెల్లిస్తానని చెప్పి చెల్లించాడు. ప్రభు అంటాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఎందుకనగానే ఇంటికి రక్షణ, ఇంటికి రక్షణ రావాలి. చాలా మంది హృదయంలో రక్షణ వచ్చింది, ఇంటికి రక్షణ ఉండదు. ఇంటికి బూడిద గుమ్మడికాయ, ఇంటికి నోరు నాలికి తెలిసిన బొమ్మ, ఇంటికి దిష్టి బొమ్మ, ఇంటికి ఆరిమండలు, ఇవన్నీ కట్టుకొని ఇంటికి ఎక్కడుందండి నీకు రక్షణ? నీ ఇంటికి ప్రియులరా అన్ని అన్యాచారాలు చేస్తావు, ఇంటికి రక్షణ లేదు. జక్కయ్య అంటాడు, నేడు ఇంటికి రక్షణ ఉన్నది. కాబట్టి జక్కయ్య నిలువబడి దేవుణ్ణి ఆ సగమిస్తానని చెప్తాడు ప్రియులరా. ఆ మొదటిగా ఆ స్త్రీ మీద ప్రభువారు చేతులు ఉంచగానే ఆమె చక్కగా లేచి దేవుని కోసం నిలబడింది. ప్రియులరా, ఈ రాత్రి కాలస్యంలో మనము దేవుని యొక్క చేతులు మన మీదకి రావాలి. ఆ స్త్రీ మీదకి చేతులు వచ్చినాయి, మరి ఈ రాత్రి నీ బిడ్డల మీదకి ప్రభు చేతులు రావాలని కోరుకో, నీ భర్త మీదకి ప్రభు చేతులు రావాలని కోరుకో, నీ భార్య మీదకి ప్రభు చేతులు, ప్రభువా నీ చేతులు నా మీదకి రాని. చర్చికి వస్తారు చాలా మంది, ప్రార్థన అయిపోద్ది, ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక 100-200 మంది ముందుకు వస్తారు. ముందుకు వచ్చి అయ్యా దైవజనుడి చేతులు నా బిడ్డల మీద ఉంచాలి, దైవజనుడి చేతులు నా తల మీద ఉంచితే నేను దీవెనకరంగా వెళ్తానని ఆశతో ప్రార్థన చేయించుకుని వెళ్తారు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి సమయంలో ఆయన చేతులు ఆ స్త్రీ మీద ఉంచాడు, ఆమె చక్కగా నిలబడింది, మహింపరిచింది. చూడండి, ఇంకొక ఆయన చేతులు ఉంచుతున్నాడు. అపొస్తలుల కార్యం 28 దేవుని వాక్యంలో 8 చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది. దేవుని వాక్యంలో నుండి అపొస్తలుల కార్యం 28:8 చదవండి. అప్పుడు పొప్పుల యొక్క తండ్రి జ్వరము చేతను, రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద ఏం పెట్టాడు, చేతులుంచి స్వస్థపరిచిన. ప్రియ చాలు,
చేతులు ప్రియుల దేవుని సన్నిధిలో ఈనాడు మనం కూడా చేతులు పెడతాం. కొన్నిసార్లు ఒక్కొక్క ఆయన వస్తాడు, మనం అంటాం ఎవడో నేను ఎత్తిన చేతులు పెట్టేటట్టు ఉంది. ఇదివరకు ఇల్లు ఉండేది, ఇప్పుడు ఇల్లు లేదు. ఇదివరకు ఉద్యోగం ఉండేది, ఇప్పుడు ఉద్యోగం ఊడిపోయింది. ఇదివరకు ఆస్తి ఉండేది, ఆస్తి పోయింది. ఏంటంటే ఎవడో చేతులు, మనం కానీ ఎవరి మీద చేతులు పెడితే బాగున్నవాడు కూడా కిందకు పోతాడు ప్రియులారు. అలాగనే మన చేతులు కాదు కానీ ఇప్పుడు పొప్పి అనేటువంటి ఆయన ఉన్నాడు. పొప్పిలి ఒక దీపంలో ఒక దీవిలో ఉంటున్నాడు ఆయన ప్రియులరా. బైబుల్ ఏముందంటే ఆయనకు చాలా భూములు ఉండేవి. ఆ దీపములు ముఖ్యుడు, ముఖ్యుడు అంటే ఒక సర్పంచ్ అని చెప్పవచ్చు ప్రియులు. ఒక ఉన్నతమైనటువంటి అధికారి ఒప్పులేనటువంటి ఆయన దీపంలో ఉన్నాడు. ముఖ్యుడు, ఆయనకు చాలా భూములున్నాయి, ఆస్తిపరుడు. మరి ఆ ప్రాంతానికి పౌలు సేవ నిమిత్తమై వెళ్ళాడు. వెళితే పౌలును చూడగానే ఈ పొప్పిలి గారు తన ఇంటికి పిలుచుకున్నాడు ప్రియులరా. చూడండి, కొంతమంది సేవకులను చూస్తే మనం అప్పుడప్పుడు అంటాం, ఒక్కొక్క ఆయన చూస్తే పెట్టాలనిపించింది, ఒక్కొక్క ఆయన చూస్తే కొట్టాలనిపించింది అంట. ఇప్పుడు పౌలు గారు చూడగానే ఆయన్ని పిలుచుకోవాలి, ఆయన్ని మా ఇంటికి పిలుచుకోవాలని మనసు కలిగింది. నేను చాలాసార్లు బస్సులో ప్రయాణం చేస్తుంటారు, ప్రయాణం చేస్తుంటే నేను ఎక్కడో ఎనక సీట్లో కూర్చుంటే ముందుండి సార్ పాస్టర్ గారు మీ టికెట్ కొట్టించాం, హోటల్లో టిఫిన్ చేస్తున్నాం, పాస్టర్ గారు మీ బిల్లు చెల్లించాం. ఏంటి ఎందుకండి అంటే, ఎందుకో మీ బిల్లు చెల్లించాలని అనిపించింది, మీ టికెట్ కొట్టించాలనిపించింది, మీ ముఖం మిమ్మల్ని చూడగానే మీకు ఇవ్వాలనిపించింది అంటారు. కొంతమంది చూస్తే ఇవ్వాలని పెట్టాలని, కొందరు చూస్తే కొట్టాలనిపిస్తుంది ప్రియులు. కాబట్టి ఇప్పుడు పౌలు గారిని చూడగానే పొప్పిలి గారు పిలుచుకున్నాడు. పిలుచుకొని తాను ఇంట్లో 3 రోజులండి, 3 రోజులు సేవకుని రోజులు ఒక పూట చూసే లేక అలాడిపోతున్నారు. 3 రోజులు చూసి ఎట చూసాడు తెలుసు బైబుల్లో? స్నేహభావంతో చూసాడు. ఒక స్నేహితుడు స్నేహితులు ఎలా ఉంటారు? ఇద్దరు కలిసి ఒకే ప్లేట్లో తినటం, ఒకే గ్లాసులో తాగడం చాలా ఆనందంగా ఉంటారు. అలాగనే సేవకుడిని పొప్పిలి స్నేహభావంతో 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడట. మరి ఈ టీవీ ముందు వాక్యమేటి ఉన్నటువంటి తల్లి, నీ ఇంటికి ఎప్పుడైనా సేవకుడు వచ్చినప్పుడు మంచి ఆతిథ్యం ఇస్తున్నావా? మంచి స్నేహభావంతో మంచి ప్రేమతో సేవకుడిని ఇంట్లో చేర్చుకుని అలాగని మంచి భావమేనా? చాలామంది ప్రియులు చాలామంది చుట్టానంట పొమ్మలు లేక పొగ పెడతారంట ప్రియులరా. అలాగని 3వ రోజుకి మురికి సొట్టం అవుతారట. అలాగే సేవకుడు అలా కాకుండా 3 రోజులు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చారు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత పౌలు గారికి ఎళ్ళబోతుంటే ఈ లోపు పొప్పిలి యొక్క తండ్రికి జ్వరము, రక్తభేదీలు పట్టుకున్నాయి. జ్వరం అంటే మనం ఇప్పుడు ఇదివరకు ఏం భయం లేదు కానీ ఇప్పుడు జ్వరంగా 4 రోజులు వచ్చిందంటే అయ్యో టైఫాయిడో, మలేరియో, డెంగ్యూ లేకపోతే ఏ జ్వరం అని ఓడిగిపోతున్నారు ప్రియులరు. ఇప్పుడు పొప్పిలి తండ్రి గారికి జ్వరము రక్తభేదీలతో మనసులో ఉంటే పౌలు గారిని అడిగాడు, అయ్యా పొప్పిలి గారు అన్నాడు, అయ్యా మా తండ్రి గారు బాగలేదు ప్రార్థించమన్నాడు. పొప్పిలి ప్రియులు ఈ సమయంలో పౌలు గారు వెళ్ళి అతని మీద చేతులుంచాడట. ఏముంచాడు? అతని మీద ప్రియులరా చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు స్వస్థపడ్డాడని బైబుల్ చెప్తుంది ప్రియులరా. నిజంగా దైవ జనుల చేతులు ఏ బిడ్డల మీద పెడితే వారు దీవించబడతారు. దైవ సేవకుల చేతులు ఏ పురుషుడి మీద, ఏ స్త్రీ మీద, ఏ బిడ్డ మీద, ఏ స్థలం మీద, ఏ గృహం మీద సేవకులు చేతులుంచితే వారు దీవించబడతారండి. మొదటిగా ప్రభువారు నడు ముంగిపోయిన స్త్రీ మీద చేతులుంచగా ఆమె చక్కగా నిలబడింది. రెండవదిగా పొప్పిలి ప్రియుల పౌలు గారు వెళ్ళి పొప్పిలి తండ్రి మీద చేతులుంచగా అతడు స్వస్థత పొందాడు. స్వస్థత పొందిన తర్వాత ప్రియుల 9వ వచనంలో ఏం రాయబడిందంటే కడము వారు కూడా వచ్చి స్వస్థత పొందేరని వాక్యం చెప్తుంది ప్రియులరా. కడ 9వ వచనంలో కడము రోగులు కూడా వచ్చి స్వస్థత పొందారట. ప్రార్థన చేయించుకొని స్వస్థత పొంది అలాగే సేవకుడు వెళ్ళేటప్పుడు అనేక వస్తువులు తెచ్చి ఆ వాడలో వేశారట. వస్తువులు అనగా అర్థం ఏంటి? వాళ్ళకున్నటువంటి కానుకలు, వాళ్ళకున్న అర్పణములు, వాళ్ళకున్న చందాలు తీసుకొచ్చి దైవజనుడా మీరు చేతులు పెడితే మేమందరం బాగుపడ్డాం. ప్రియులరా ఈనాడు కూడా దైవ సేవకుల దగ్గరకు రండి. మీరు ఏదైనా రోగంతో ఉంటే అలాగే డాక్టర్ కాడకు పోవద్దని మేము చెప్పడలేదు కానీ అలాగే సేవకుల దగ్గరకు వచ్చేసి అలాగే వారు చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నీకున్న రోగం, నీకున్న దయ్యం, నీకున్న సమస్య, నీకున్న శోధన ఏడిపోద్దు ప్రియుల. ఇప్పుడు ఆ కడమ రోగులు కూడా బాగుపడి స్వస్థపడ్డారు. అలాగే ఆయన వాడలో వస్తువులు చందాలేసి పంపించారట ప్రియులరా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ చేతులు ఇచ్చినప్పుడు ఆమె చక్కగా నిలబడింది. చేతులు ఇచ్చినప్పుడు పౌలు గారు వీరు స్వస్థపడ్డారు ప్రియులరా. స్వస్థత అనే మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనంలో
ఒక శతాధిపతి ఇంట్లో ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు పక్షవాయువుతో కాలు చెయ్యి నోరు పడిపోయి ఉన్నాడు ప్రియుల. అలాగే నేను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా నేరుగా ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ప్రభు దగ్గరికి వెళ్ళి బోధ కూడా నా ఇంట్లో దాసుడు చాలా ప్రియుడు, ఆడు పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు, మీరు వచ్చి స్వస్థపరచమంటే ప్రభు అన్నాడు. నేను ఇప్పుడే వచ్చి స్వస్థపరుస్తానంటే వీడంటాడు, నా రావడానికి నేనంత యోగ్యుణ్ణి, నా ఇల్లు యోగ్యమైంది కాదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే స్వస్థపడతాడని చెప్తే ప్రభు ఆశ్చర్యపడ్డాడు. ఇస్రాయేల్లో కూడా ఇతనుకున్నంత విశ్వాసం ఎవరికి లేదు అని చెప్పి అన్నాడు కదా, ఆ నీవు ఇక వెళ్ళు, నీవు విశ్వసించిన ప్రకారం నీవు జరిగిద్ది అని చెప్పాడు. ఆడు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందో చూడండి, 8వ అధ్యాయం 13వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవును గాకని చెప్పెను. ఆ గడియలోని ఆ దాసుడు అప్పుడే స్వస్థత పొందాడు. ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని సేవకులు ఆ ప్రియులారా చేతులుంచినప్పుడు పొప్పిలి తండ్రి స్వస్థపడ్డాడు. ప్రభువారు మాట చెప్పినప్పుడు స్వస్థపడ్డాడు. బైబిల్లో ఏముందంటే ఆయన చేతులే స్వస్థపరచును. అలాగే ఇంకో చోట ఏముందంటే స్వస్థపరచు యెహోవాను నేనే. ప్రియులరా, స్వస్థపరిచేది లోకంలో ప్రియులరా డాక్టర్లు ఉండవచ్చు, కానీ డాక్టర్ల కంటే పరమ డాక్టర్ వైద్యుడు ఉండొచ్చు, కానీ ఆయన పరమ వైద్యుడు. యేసు దగ్గరకు వస్తే ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా నీ రోగములను మార్చే సమర్థుడు ప్రియులరా. ఆయన స్వస్థపరిచే దేవుడని వాక్యం మనకు తెలియపరుస్తుంది ప్రియులరా. అలాగే మూడో మాట మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, దేవుని వాక్యంలో మార్కు సువార్త 8వ అధ్యాయం 25వ వచనం, అంతటా ఆయన మరలా తన చేతులు ఆయన కన్నుల మీద ఉంచగా వాడు తేరు చూచి కుదర్చబడి చూడసాగెను. చాలా ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు ఇక్కడ ఒక కళ్ళు లేనటువంటి అంధుడు ప్రియులారా, అలాగనే కళ్ళు లేనటువంటి వ్యక్తి ఈ వ్యక్తిని పట్టుకొచ్చారు. ప్రభువారు అతని మీద చేతులుంచగానే అతడు చూడసాగేడట ప్రియులారా. దేవుని బిడ్డలారా, ప్రభు చేతులు ఎంత మంచి చేతులండి. యేసు చేతులు, ఆయన చేతులు నీ కన్నీళ్లు తుడిచే చేతులు, ఆయన చేతులు కుంగిన వారిని పైకి తీసే చేతులు, ఆయన చేతులు శాపములో ఉన్న వారిని ఆశీర్వదించే చేతులు, ఆయన చేతులు స్వస్థపరిచే చేతులు, ఆయన చేతులు నిన్ను పైకి తీసే చేతులు, ఆయన చేతులు నిన్ను దీవించే చేతులు ప్రియులారా. మొదటిగా ఆయన చేతులు అన్నాడు ముంగిపోయిన ఆమె మీద ఉంచాడు, నిలబడింది. రెండవదిగా దైవభక్తులు చేతులు పొప్పిలి తండ్రి మీద ఉంచారు, స్వస్థపడ్డాడు. మూడవదిగా కళ్ళు లేని ఆయన మీద చేతులు ఉంచారు, ఇతను కూడా లేచి చక్కగా చూడడం మొదలుపెట్టాడు ప్రియులరా. ఆ చేతులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి చేతులు ఎంత మంచి చేతులండి. దేవుని సన్నిధిలో ఆయన చేతులు ప్రియులరా. గుడ్డి భిక్షకుడు ఒకసారి అడుక్కుంటున్నాడు, అడుక్కుంటూ జీవితం అంతా చీకటేనా, వెలుతురు లేదా, నా జీవితం లేక మనుషులు చూసే యోగ్యత లేదా, నా తల్లి ఎలాంటిదో, నా తండ్రి ఎలాంటిదో, మాకిచ్చినటువంటి సమాజం ఎలాంటిదో ఏడుస్తూ ఉండగా ప్రభువారు ఆ మార్గాన వెళ్ళాడు. ప్రభువారు వెళ్ళి ప్రియులరా పిలిచిన తర్వాత ఆయన అన్నాడు, ఏం కావాలి, నాకు ఏం అవసరమయ్యా, చూపు కావాలన్నాడు. ప్రభువారు అన్నాడు, నీకు చూపు, నీ విశ్వాసం నేను స్వస్థపరచాను. కానీ ఆడు చూపు పొంది ఆయన వెంట వేడినట్లుగా మనం చూస్తాం ప్రియులరా. చివరిగా నాలుగో మాట ఏంటంటే ముగిస్తున్నాను, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనంలో ఏమి రాయబడిందంటే, అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 6వ వచనంలో ప్రియులరా, వారందరూ బాప్తిస్తు ముందు ఉన్నారు. బాప్తిస్తు ముందు ఉన్నప్పుడు పౌలు గారు వచ్చి అలా పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది. వారు ప్రియులరా అంతకుముందు బాప్తిస్తు పొందున్నారు, కానీ పరిశుద్ధాత్మ పొందలేదు. బాప్తిస్తు పొందారు కానీ అన్య భాషలు లేవు. బాప్తిస్తు పొందారు కానీ అభిషేకం లేదు ప్రియులరా. అభిషేకం లేని వారి మీదకి పౌలు గారు వచ్చి వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు, అన్ని భాషలు మాట్లాడారు, ప్రవచనాలు మాట్లాడారు ప్రియులరా. దేవుని భక్తులు చేతులు నీ మీద కానీ ఉంచితే నీవు పరిశుద్ధాత్మ పొందుతావు, నీవు భాషలు మాట్లాడతావు, నీవు ప్రవచనాలు చెప్తావు, నీవు వరాలు పొందుకుంటావు, నీవు దీవెనలు చూస్తావని వాక్యం చెప్తుంది ప్రియులరా. పరిశుద్ధాత్మ అనే మాట 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు వారందరూ ప్రార్థన చేస్తుండగా వారి మీదకి పరిశుద్ధాత్ముడు దిగాడు ప్రియులరా. పరిశుద్ధాత్మ అనే మాట
మాట కొర్నేలి గారి ఇంట్లోనికి పేతురు వచ్చి వాక్యం చెప్తుండగా ఆయన బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగినట్లుగా దేవుని వాక్యం చూస్తాం. ప్రియులరా, ఈ రాత్రి కాలశ్రమలో నా మాటలు ముగిస్తున్నాను. తమ్ముడు, చెల్లి, ఈ జీవితంలో ఈ టీవీ ముందర కూర్చొని వాక్యం ఆలకిస్తున్న నీవు ధన్యురాలు. అలాగనే యేసు ప్రభు చేతులు అలాంటియో విన్నాను ఇంతవరకు. యేసు చేతులు నడుమునిగిపోయిన ఆమె మీద పెట్టాడు, ఆమె నిలబడింది. రెండోదిగా పొప్పిలి తండ్రి మీద చేతులు ఉంచారు, ఆయన స్వస్థపడ్డాడు. మూడోదిగా కళ్ళు లేని ఆయన మీద చేతులు ఉంచారు, వారు బాగుపడ్డారు. నాలుగోదిగా ఆత్మ లేని వారి మీద పౌలు చేతులు ఉంచాడు, వారు ఆత్మ పొందారు. ఈ సమయంలో యేసు చేతులు స్వస్థపరిచేయి, యేసు ప్రభు సేవకులు చేతులు దీవించే చేతులు. మరి ఆయన చేతుల కిందకు వస్తావా? అలాగే సాతాను చేతి కింద వద్దు, లోకాస్తుల చేతి కింద వద్దు, సిలువు చేతి కింద, ప్రభు అయిన యేసు చేతి కింద, దేవుని భక్తుల చేతి కిందకు నీవు, నీ బిడ్డలు, నీవు, నీ భర్త, నీ కుటుంబం వచ్చినట్లయితే ఆశీర్వదించబడతాం, దీవించబడతాం ప్రియులరా. కాబట్టి ఆయన చేతులు, ప్రభువా నీ చేతులు నా మీద ఉంచండి. ప్రార్థన చేద్దాం. అందరం ఉన్న పాటలు ఒక నిమిషం కళ్ళు మూయండి. ప్రార్థించుదాం. సర్వాధికారి జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మీ కృప మాకు తోడుండి కనికరించారు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నడుమొంగిపోయి 18 సంవత్సరాల నుంచి ఓ కన్నీళ్లతో ఉన్నటువంటి ఆవిడను, ఆమె మీద మీరు చేతులుంచగా చక్కగా నిలబడింది. అలాగూ ప్రభువా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. అలాగూ ప్రభువా పొప్పిలి తండ్రి జ్వరముతో, రక్తభేదిలతో మంచంలో ఉండగా ఆయన మీద చేతులుంచగా స్వస్థపడ్డారు నాయన. అలాగనే ప్రభువా కళ్ళు లేని వారి మీద చేతులుంచగా కళ్ళు వచ్చినాయి, ఆత్మ లేని వారి మీద చేతులు ఆత్మ పొందారు. ప్రభువా మీ చేతులు పరము నుండి మా మీదకి రానివ్వండి. ఈ టీవీ ముందు వింటున్న బిడ్డలందరి మీదకి మీ చేతులు రానివ్వండి. వారిని స్వస్థపరచండి. వారికి మంచి విద్యను ఇవ్వండి, మంచి ఉద్యోగం ఇవ్వండి, మంచి వివాహాలు జరిగించండి, మంచి ఆరోగ్యం దయచేయి. ఇప్పుడే అదృశ్య చేతులు ఇక్కడికి రానివ్వమని ప్రార్థిస్తున్నాం నాయన. క్రీస్తు టీవీ ఛానల్ నాయన సిద్ధపరచని వారు దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి నాయన. లక్షలాది మంది ప్రజలు వింటున్నారు, వీళ్ళందరి మీద దీవెలు కప్పి మీరే తోడుండి ఆశీర్వదించి దీవించి మేళ్లతో నింపి సహాయం చేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగా. ఇప్పటి వరకు మా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వాదములు, దైవదీవెనలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఐపీసీ గడియలు అనే మా టీవీ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు, తిరిగి శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు వీక్షించగలరు. మా చిరునామా పాస్టర్ ఎం లూకాబాబు గారు, ఐపీసీ చర్చ్, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీవాణి స్కూల్ వీధి, అద్దంకి రోడ్, దర్శి. మా ఫోన్ నెంబర్స్ 9346824159, మరి ఒక నెంబర్ 9866515201. గాడ్ బ్లెస్ యూ.